ఏమైంది? ఏంటి హడావిడి? ఏంటి చంద్ర, నువ్వనేది నిజమన్నయ్యా? నా కూతుర్ని తను కోరుకునే చరణ్కిచ్చి పెళ్లి చేయాలని నేను డిసైడ్ అయ్యాను. అమ్మా, నువ్వు మాట్లాడుకు. అన్నయ్య, నా కూతుర్ని తను ఇష్టపడ్డవాడికిచ్చి పెళ్లి చేయాలని నేను ఆశపడ్డాను. అన్నీ బావున్నా ఏంటో దాని అదృష్టం. కొందరు అడ్డుపడుతూనే ఉన్నారు, కలిసి తిరుగుతున్నారు. బయట నలుగురు వేలెత్తి చూపకముందే వీళ్ళ పెళ్లి చేసేస్తాను. కానీ అమ్మ ఒప్పుకోవాలి కదా. అన్నయ్య, అమ్మకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చాను. వెయిట్ చేయాల్సినన్ని రోజులు ఎదురు చూశాను. ఇక నా వల్ల కాదు. తని పెళ్లి వద్దంటుంది. ఎందుకు అంటే చెప్పదు. అడిగితే మౌనం, గట్టిగా అడిగితే కోపాలు. అందరూ బానే ఉన్నారు, మరి నా కూతురు పెళ్ళెప్పుడు? ఎవరు ముందుకొస్తారు చెప్పండి. అదేదో సామెత చెప్పినట్టు అమ్మ పెట్టదు, అడుక్కొని తిననివ్వదు అన్నట్టుగా ఎన్నాళ్ళన్నయ్యా? ఆవిడిచ్చే తీర్పు కోసం ఎన్నాళ్ళని ఎదురు చూసేది? ఇదేవన్నా పద్ధతిగా ఉందా? నువ్వు చెప్పింది కరెక్టే. ఇలా వద్దు వద్దు అంటూ ఆపేసి తీరా కొన్నాళ్ళకి లేదు అంటే పూజకి సంబంధాలు ఎలా వస్తాయి? రమ్య, ఏం మాట్లాడుతున్నావు? అమ్మకు చెప్పకుండా, ఆవిడ అనుమతి లేకుండా ఈ నిశ్చితార్థం ఎలా చేస్తాను చెప్పు. అన్నయ్య, ఇంకావిడ కోసం ఎదురు చూసే ఓపిక నాకు లేదు. తోడబుట్టిన దాని కూతురు పెళ్లికి మేనమామలుగా మీరు వస్తే రండి, లేకపోతే లేదు. నేను వెళ్తాను. చరణ్ వాళ్ళింటికి వెళ్ళి పెళ్లి తేదీ నిశ్చయించుకునే వస్తాను. మీకు తీరుకుంటే పెళ్లికొచ్చి నాలుగు అక్షతలు వేసి ఆశీర్వదించండి. లేదు కాదు దానికి అమ్మ అనుమతి లేదనుకుంటే మీ ఇష్టం. పూజ నిశ్చయతాంబూలాలకి మేం లేకపోతే ఎలాగా? పదచంద్ర, నేను వస్తాను. పదచంద్ర, ఐఎమ్ ఆల్సో కమింగ్. వి విల్ గో. చూడు, మీ అన్నయ్య గారు రారేమో కానీ నేనొస్తాను, ఎందుకంటే అది నా బాధ్యత. థ్యాంక్స్ అదినా. ఇదిగో చంద్ర, ఐ ఆల్సో కమింగ్. ఓకే, చాలా థ్యాంక్స్ అదినా. మీకున్న ప్రేమ నా తోడబుట్టిన వాళ్ళకి లేదు. అందరూ ఒక మాట మీద ఉంటే మేమెందుకు వద్దంటాం? మేం కూడా వస్తాం అనయ్య. సరే, వెళ్దాం పద్దేవా. కొంపలు మునిగి ఎలా ఉన్నాయే. కాదత్తయ్యా, నా మాట వినండి. సడన్ గా ఇలా ఎలా వెళ్తారు? ఒక మాట గ్రానీ కూడా చెప్పి వెళ్ళొచ్చు కదా. అవునమ్మా, అమ్మమ్మ కూడా ఒక మాట చెప్పాలి కదా. పూజ, నువ్వింకేం మాట్లాడదు. నీకు చరణ్ అంటే ఇష్టమే కదా, మీ పెళ్లి జరిపించే బాధ్యత నాది. అత్తయ్య, పూజారి గారు లేరు, ముహూర్తాలకి మంచి రోజు చూడలేదు, రాత్రికి రాత్రి డిసిషన్ తీసుకుంటే ఎలా? వర్ష, రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయం అని నువ్వంటున్నావు. ఎన్ని నిద్రలేని రాత్రులు పూజ పెళ్లి కోసం బాధపడ్డానో నీకేం తెలుసు. అందరూ ఉన్నారు కానీ ఏం మాట్లాడరు. ఆ మహాతల్లికేమో ఏమీ పట్టదు, పెళ్లి ఎందుకొద్దంటుందో చెప్పదు. కానీ ఈ పెళ్లి మాత్రం కానివ్వదు. నేను పంతులు గారికి ఫోన్ చేశాను, ఈ పాటికి ఆయన వస్తూనే ఉంటారు. ఒకవేళ లేట్ అయితే సరాసరి చరణ్ వాళ్ళింటికి రమ్మంటాను. అదిగో గ్రానీ వచ్చేసింది. ఈ వ్యవహారాన్ని గ్రానీయే ఆపుతుంది. గ్రానీ, చంద్ర అత్తయ్య ఏమంటున్నారంటే? వర్ష, నువ్వు ఆగు, నాకేమైనా భయమా? నేనే చెప్పుకుంటాను. నా కూతురు పూజని చరణ్కిచ్చి పెళ్లి చేయాలని నేను నిర్ణయించుకున్నాను. ఈ పెళ్లి నేను నిశ్చయించుకోవడానికి చరణ్ వాళ్ళింటికి వెళ్తున్నాను. ఇంట్లో పెద్దరికం వహించే వారికి చెప్పాను, వారి అనుమతి కోసం ఎదురుచూశాను.
వద్దంటారు కాదంటారే కానీ కారణమేంటో మాత్రం చెప్పరు. ఈ వ్యవహారాన్ని తేల్చలేదు ఆ పెద్ద. అందుకే ఇక ఎవరి అనుమతులు అవసరం లేదనిపించింది. నేను వెళ్తున్నాను, మనసుంటే రావచ్చు, సంతోషిస్తాను. రాకపోతే మరీ సంతోషిస్తాను. అదిగో పూజారి గారు వచ్చారు. అమ్మా నమస్కారం. నమస్కారం. మీకోసం ఎదురు చూస్తున్నా, పదండి వెళ్దాం. చంద్ర వస్తున్నావా? నిన్ను వెళ్ళొద్దు అంటున్నాను. నువ్వు వద్దంటే ఆశ్చర్యం ఏముందమ్మా? పెళ్లి కొప్పుకుంటేనే కదా ఆశ్చర్యం. అంటే నేను కావాలనే బుజ్జమ్మ చరణ్లే పెళ్లి ఆపుతున్నానా నీ ఉద్దేశం? ఇందులో అబద్ధం ఏముందమ్మా? నువ్వు చేస్తుంది ఇదే కదా. అంటే బుజ్జమ్మ బతుకు మీ అమ్మ నాశనం చేస్తుందని నమ్ముతున్నావా చంద్ర? పూజ తల్లిగా తన జీవితాన్ని చక్కదిద్దే బాధ్యత నాదనుకుంటున్నాను. పూజారి గారికి ఏం చెప్పి రమ్మన్నావు? కారణాలేం చెప్పలేదు, మీతో పనుంది రమ్మన్నాను, వచ్చారు. ఏం పూజారి గారు? అవునమ్మా, చంద్రమ్మ గారు ఫోన్ చేశారు, రమ్మన్నారు, వచ్చానమ్మా. అమ్మా ఇక మేం వెళ్తాం. వెళ్దూ గాని చంద్ర, ఒక్క మాట విను. ప్రపంచంలో చెడ్డ స్నేహితులుండొచ్చు, చెడ్డ తోబుట్టువులు ఉండొచ్చు, ఆఖరికి చెడ్డ తండ్రి కూడా అక్కడక్కడ ఉండొచ్చు. కానీ చెడ్డ తల్లి ఎక్కడా ఉండదు చంద్ర. నువ్వు నా కూతురువే, బుజ్జమ్మ నీ కూతురు. బుజ్జమ్మ కష్టం కలిగిస్తే నువ్వు కష్టపడతావు. నువ్వు కష్టపడ్డం నాకిష్టమా చెప్పు. కత్తితో కోసి నొప్పిగా ఉందా అని అన్నట్టుందమ్మా నీ ప్రశ్న. నేను కష్టపడటం నీకిష్టమే లేదు అన్నట్టు మాట్లాడుతున్నావే, అసలు కష్టపెట్టేది నువ్వే కదమ్మా. చంద్ర, ఇన్నాళ్ళు అందరూ నన్ను అడుగుతూనే ఉన్నారు, వీళ్ల పెళ్లిని నేను వద్దంటున్నానని, ఎందుకు వద్దంటున్నానోనని అడిగి అడిగి నేను చెప్పకపోయేసరికి నాకు మనసు లేదని, నాది రాతి గుండె అని నన్ను రాక్షసిగా భావించారు. దానికి కారణమేమిటో చెప్పాల్సిన టైం వచ్చింది. కానీ నేను చెప్పను, మీరే తెలుసుకుంటారు. పూజారి గారు, అమ్మా మీరిక్కడికి ఎందుకు వచ్చారో మీకు తెలియదు కదా. తెలియదమ్మా. చంద్ర నువ్వెందుకు పిలిపించావో చెప్పు. పంతులు గారు, మా అమ్మాయి పూజకి చరణ్కి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాను. వాళ్ళిద్దరికీ ఈరోజు మీ చేతుల మీదుగా నిశ్చయతాంబూలాలు జరిపించాలి, అందుకే మిమ్మల్ని రమ్మన్నాను. అదేలా సాధ్యమమ్మా? అమ్మా ఇది పూజమ్మ జాతకం, ఇది చరణబాబు జాతకం, ఇవి నేను ఎప్పుడో చూశానమ్మా. వీళ్ళిద్దరి జాతకాల ప్రకారం దోషం ఉంది. దోషముందా? అవునమ్మా, విడివిడిగా వీళ్ళ జాతకాలు బానే ఉన్నాయి, కానీ వీళ్ళిద్దరికీ పెళ్లి జరిపిస్తే అరిష్టం జరుగుతుందమ్మా. పంతులు గారు నిజం చెప్పండి. అవునమ్మా, నేను నిజమే చెప్తున్నాను. వీళ్ళిద్దరి జాతకాలు పెద్దమ్మగారు ఎప్పుడో పంపించారు, నేను క్షుణ్ణంగా పరిశీలించాను. వీళ్ళ పెళ్లి జరిగితే అరిష్టం అమ్మా. ఏదో ఒక పరిహారం అంటూ ఉంటుంది కదండి. అలాంటి అవకాశాలు ఏమీ లేవమ్మా, అన్ని రకాలుగా నేను పరిశీలించాను.
అమ్మా, మీరు ఇదే పని కోసం నన్ను పిలిచినట్లయితే నేను వెళ్ళొస్తాను. ఇక సెలవు. చంద్ర, నేను మీ అమ్మనమ్మా. నువ్వే నన్ను సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు. Thank you.